నమస్కారం హాసా టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లా కనిగిరి శాసనసభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, టీటీడీ పాలక మండలి సభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ శనివారం నాడు కనిగిరి మండలంలోని గోసులవీడు సచివాలయ పరిధిలోని పేరంగుడిపల్లి ఎస్సీపాలెంలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదట శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ గ్రామంలోకి వెళ్ళగానే ప్రజలు పూలమాలతో శాలువాతో సన్మానించారు. మహిళలు మంగళహారతులు పెట్టి ఘనంగా బొట్టు పెట్టి స్వాగతం పలికారు. గ్రామంలో ప్రతి గడపను సందర్శించి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించారు. పరిష్కారం కాని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలో పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు. పెన్షన్లు, నీటి సరఫరా పైప్ లైన్లు పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఏఈ గారికి ఆదేశాలు ఇచ్చారు. శాసనసభ్యులు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి లబ్ధిదారులకు ఇంటికి పథకాలు అందించే విధంగా చేస్తున్నారన్నారు. ఎటువంటి వివక్షత లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు జగన్ ప్రభుత్వంలో అందజేయడమే జరుగుతుందన్నారు. తాను చేపట్టిన పథకాలు ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయో తెలుసుకోవడానికి జగన్న ఈ కార్యక్రమం చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో కనిగిరి ఎంపీపీ దంతులూరు ప్రకాశం, కనిగిరి జడ్పీటీసీ మడతల కస్తూరెడ్డి, సంగ సుబ్బారెడ్డి, సానికొమ్ము రంగనాయకుల రెడ్డి, పేరంగుడిపల్లి సర్పంచ్ ఇండ్ల సుజాతరాయుడు, ఎంపీటీసీ నిర్మల, చిట్టిబాబు, వెంకటేశ్వర్లు, వేల్పుల వెంకటేశ్వర్లు, బాలకృష్ణ, లక్ష్మిరెడ్డి, రమేష్, గంగయ్య, జి కొండయ్య, ఎం దేవయ్య, శ్రీహరిరెడ్డి, నర్సయ్య, మాజీ సర్పంచ్ ఆశీర్వాదం, కరుణమ్మ, ఎంపీడీఓ మల్లికార్జున్ మరియు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.